రబ్బే బరాల్ సందర్భంగా అర్ధరాత్రి హైదరాబాద్ పాత బస్తీలో పోలీస్ కమిషనర్ అంజని కుమార్ పర్యటించారు. వ్యాపారాలు ఎలా సాగుతున్నాయంటూ చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. మక్కా మసీద్ వరకు వెళ్లి ముస్లిం సోదరులకు షబ్బే బరాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరో 3 రోజుల్లో రంజాన్ పండుగ ఉండడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎంత మంచి రోజు ఉంది, బిజినెస్ కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఈరోజు షబే కదర్, లాలాయతే కదర్ ఇంకా చాలా ఇంపార్టెంట్ రోజు ఉంది. ఒక అనుమాన్ ప్రకారం 1000 మంత్స్ వర్షిప్కి ఈక్వల్ టు దాట్ ఈరోజు ఇబాదత్కి ఇంపాక్ట్ ఉంది. మన ముస్లిం బ్రదర్స్, హిందూ బ్రదర్స్ అందరూ చాలా షాపింగ్ కూడా చేస్తున్నారు. పర్టికులర్గా అంటే స్మాల్ బిజినెస్ మెన్, ఠేలా వాళ్ళ, బండి వాళ్ళ, ఈ అందరికి చాలా మంచి బిజినెస్ జరుగుతుంది. సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు ఆఫీసర్స్కి చాలా సంతోషం. తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఈద్ కూడా వస్తుంది. నేను అడ్వాన్స్లో ఈద్కి అందరికి ముబారక్బాద్ పేష్ చేస్తున్నాము. మీరాలం ట్యాంక్, తర్వాత వేరే ప్లేసెస్లో చాలా గ్యాదరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ ట్యాంక్ని కూడా సిటీ పోలీస్ తరఫు నుంచి అన్ని బందోబస్తు పూర్తిగా ఆల్రెడీ జరిగింది. సీనియర్ ఆఫీసర్స్, ఆల్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ నెక్స్ట్ ఫ్యూ డేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నా తరఫు నుంచి ఆల్ బ్రదర్స్కి ఈరోజు ఒకసారి మళ్ళీ గ్రీటింగ్స్ చెప్తున్నాను.